ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. పాపం పోలీస్ సోదరులకి రావాల్సిన టీఏ డిఏ జీపీఎఫ్ సరెండర్ కూడా కాజేశాడు ఈ జగన్. అంతేకాదు పోలీసులకి రావాల్సిన అలవెన్స్ 15% కట్ చేశాడు ఈ జగన్. పాపం ఎస్ఐ గారికి ప్రతి నెల 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, పాపం కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్ చేశాడు ఈ జగన్. అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలలు జియో 79 రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే సత్తనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందింది. 2014 నుంచి 2019 వరకు సత్తనపల్లికి ఒక స్వర్ణ యుగం. 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది పల్నాడు పులి కోడెల శివప్రసాద్ రావు గారు. అసలు సత్తనపల్లిని దేశ వ్యాప్తంగా గుర్తు తీసుకొచ్చిన వ్యక్తి, గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పల్నాడు పులి కోడెల శివప్రసాద్ రావు గారు. సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తిట్కో ఇల్లు, ఆర్ఎన్బి రోడ్లు, మరుగుదొడ్లు, శ్మశానాలు కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. చెరువులు నిర్మించి సత్తనపల్లి పట్టణానికి తాగునీరు అందించాం, మెయిన్ రోడ్ విస్తరించాం, ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాం, తారకరామ సాగర్ వావిలాల స్మృతి వనం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. సత్తనపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయ, బీసీ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే ఆంబోతిని గెలిపించారు. సత్తనమలిని అభివృద్ధి చేస్తారని అంబటి రాంబాబు గారిని మీరు గెలిపించారు. రాంబాబు నాకు పని తగ్గించాడబ్బా. సత్తనపల్లి ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలే ఆయనకి ముద్దుగా నోటిదూల కాంబాబు అని పేరు పెట్టేశారు. మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ నీటి పారుదల శాఖ మంత్రులు అవుతాం.